మెదక్ జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్లో మెదక్ మున్సిపాలిటీ మెదక్ మండలం హవేలీ గన్పూర్ మండలంలోని 92 మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను పద్మా దేవేంద్రరెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేదలకు వరంగా మారిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బందులు పడి అప్పుల పాలైన వారు అనేక మంది ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డ పెళ్లి కోసం మంచి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మొదట 50,000 రూపాయలతో ప్రవేశపెట్టి నేడు 116 రూపాయలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఎంఆర్ఓలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలువురు రాజకీయ నాయకులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, పేదవాళ్ళని ఆదుకోవాలి, రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను తొలగించాలి, ఒక్కొక్కరిగా పరిష్కారం చేయాలని చెప్పి 2014లో పెద్ద మనుషులకు పెన్షన్లు, విడోస్కు పెన్షన్లు, అదేవిధంగా వికలాంగులకు పెన్షన్లు ఇస్తూనే కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కలేనటువంటి పథకాన్ని ఇంత కరోనా ఉన్నా, ఇంత బడ్జెట్ ఇబ్బంది ఉన్నా, కరోనా విషయంలో కరోనా కష్టాలు ఉన్నప్పటికీ కూడా పథకాన్ని మాత్రం పక్కన పెట్టలేదు. అదేవిధంగా చేతులకు ఎప్పుడు కట్టుకుంటూ ఉండాలి, శానిటైజర్ పెట్టుకోవాలి. కొత్త వస్తువు ఎక్కడ ఎప్పుడు ముట్టుకున్నా చేతులకు శానిటైజర్ పెట్టుకోవాల్సిందే. ఒకవేళ దగ్గు కానీ, సర్ది కానీ, వాసన లేకపోవడం కానీ, తలనొప్పి కానీ ఏమన్నా మన బాడీలో సిమ్టమ్స్ వేరే రకంగా ఉన్నదానికంటే వేరే రకంగా ఉన్నప్పుడు టెస్ట్ చేయండి.